2019 సంక్రాంతి బరిలో రజనీకాంత్, బాలకృష్ణ, రామ్ చరణ్, వెంకటేష్, వరుణ్ తేజ్ లాంటి హీరోలు పోటీ పడ్డారు. ఈ పోటీలో వెంకీ వరుణ్ జోడీ విజేతలుగా నిలిచి ఇతర హీరోలకు జలకిచ్చారు. సైలెంట్ గా ఎఫ్ టూ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక 2020 సంక్రాంతికి పోటీ పడే పుంజులేవి. కాలం వేగంగా పరిగెడుతోంది. సమ్మర్ దాటుకుని వర్షాకాలంలో అడుగు పెట్టేయబోతున్నాం. 2019 ద్వితీయ అర్ధంలో అడుగు పెట్టడానికి ఇంకెంతో సమయం లేదు కాబట్టి ఇప్పటికే పలువురు అండర్ ప్రొడక్షన్ ఉండగానే సంక్రాంతి రిలీజ్ లను ఫిక్స్ చేసుకున్నారు. క్లీన్ గా సంక్రాంతి 2020 కి రిలీజ్ చేస్తున్నామంటూ అధికారికంగా పోస్టర్లలోనూ వేసేస్తుండటంతో ఒక్కసారిగా వేడి పెరిగింది. నిన్ననే సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న 26వ సినిమాకి సరిలేరు నీకెవ్వరు అంటూ టైటిల్ ని ప్రకటించడమే కాదు, టైటిల్ పోస్టర్లలో ఎంతో స్పష్టంగా 2020 సంక్రాంతికి విడుదల అంటూ అధికారికంగా ప్రకటించారు. ఎఫ్ టూ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, దిల్ రాజు సంయుక్త నిర్మాణంలో వస్తున్న చిత్రమిది. దీంతో ఇతర స్టార్ హీరోలు తమకు ధీటైన పోటీ తప్పదని అర్థమైంది. ఆసక్తికరంగా ఈసారి సంక్రాంతి రేసులో మాంచి ఉప్పు కారం తిన్న పుంజులే దిగుతుండటంతో పోటీ రసకందాయంలో పడింది. మహేష్ చరిష్మాకి ఏమాత్రం తగ్గని ప్రభాస్ కూడా బరిలో ఉన్నాడు. అతడు నటిస్తున్న జాన్ సంక్రాంతి బరిలోనే రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇది పూర్తిగా రొమాంటిక్ లవ్ స్టోరీ కావడంతో యూత్ లోనూ అంతే క్రేజ్ నెలకొంది. పైగా ఈ ఆగస్టు లో సాహో చిత్రంతో సెన్సేషన్ కి తెరతీస్తున్నాడు కాబట్టి జాన్ పైన అంతే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే 2020 సంక్రాంతి బరిలో ప్రభాస్ పేరు ఫేవరెట్ గా వినిపిస్తోంది. జిల్ రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా యువి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పందెల్లో రేసుగుర్రం కూడా ఉంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రం 2020 సంక్రాంతి బరిలో ఉంది. బన్నీ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మక చిత్రం ఇది. త్రివిక్రముడు ష్యూర్ షార్ట్ హిట్ కొట్టాలని పంతంతో తెరకెక్కిస్తున్నాడట. అలాగే కింగ్ నాగార్జున చాలా అడ్వాన్స్డ్ గానే సంక్రాంతిపై కన్నేశారని వార్తలొచ్చాయి. దసరాకి అలాగే సంక్రాంతికి అక్కినేని కాంపౌండ్ సినిమాల్ని రిలీజ్ చేసేలా ఆయన ప్రణాళికలు తీర్చిదిద్దారు. మంచి రిలీజ్ తేదీ మంచి హిట్ కి తావిస్తుందన్నది కింగ్ ప్లాన్. ఇక నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించనున్న బంగారు రాజు సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మన్మధుడు 2 చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్న కింగ్ బంగారు రాజు పైన తొందరలోనే స్పష్టతను ఇవ్వనున్నారు. ఇక నటసింహ నందమూరి బాలకృష్ణ, కెఎస్ రవికుమార్ ప్రాజెక్టు సెట్స్ కెళ్లడం కొంత ఆలస్యమైనా సంక్రాంతి రేసులోనే రిలీజ్ చేయాలన్న ప్లాన్ ఉందని ఇది వరకు ప్రచారమైంది. ఇక వీళ్లతో పాటు ఇప్పుడున్న నవతరం హీరోల్లో నాని, శర్వానంద్, నాగచైతన్య, అఖిల్ లాంటి హీరోల సినిమాలు కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యేందుకు ఆస్కారం లేకపోలేదని తెలుస్తోంది. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.